मंत्रार्थदं गुरुं श्रीमन्नारायणाचार्य रामानुजयतिं भजे। ओम अस्मद्गुरुभ्यो नमः। जय श्रीमन्नारायण। प्रिय भगवत बंधु नारायण, ఛాందోగ్య ఉపనిషత్తులో సద్విద్య ప్రకరణాన్ని గురించి మనం చర్చించుకుంటూ దాంట్లో ఏడు ఖండాల దాకా ఈ కనిపించేటటువంటి చరాచరాత్మక ప్రపంచానికి కారణమైనటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి వివరించి ఆ పరబ్రహ్మ తత్వం వీటన్నిటికీ ఏ విధంగా తను సృష్టి స్థితి లయాల్ని చేస్తూ ఉంటుందో తద్వారా వీటికది సర్వవిధ కారణత్వాన్ని పొందుతోందో దాన్ని వివరించిన తర్వాత అదే పరబ్రహ్మ తత్వం జగత్కారణం కావాలి అనంటే జీవుడికి కూడా కారణం కావాలి దాన్ని నిరూపించడానికి తండ్రి ఉద్దారకుడు శ్వేతకేతువుతో క్రమంగా వివరించేటటువంటి విధానాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాం। నిద్ర కోణం ఎట్లాగో తెలిస్తే చాలు, నిద్ర గురించి సవ్యంగా తెలిసినా మనకన్నీ తెలిసినట్లే, తిండి గురించి మనకన్నీ తెలిసినా తెలిసినట్లే, దాహాన్ని గురించి మనకన్నీ సవ్యంగా తెలిసినా జగత్కారణత్వాన్ని గురించి మనం తెలుసుకున్నట్టే, అసలు ఏ ఒక్కటి తెలిసినా మనకన్నీ తెలిసినట్లే। అయితే ఏ ఒక్కటి తెలిస్తే అన్నీ తెలుస్తాయో ప్రధానంగా అలాంటి దాని గురించి మనకి ఉపనిషత్తులు చెప్పడం ప్రారంభం చేసాయి, దాని గురించి మనం చర్చించుకుంటున్నాం। నిద్రను గురించి చెప్తానయా అని తండ్రి ప్రారంభం చేశాడు। ఏమిటి నిద్ర అంటే దాని గురించి చెబుతూ నిన్న ఎత్రైత పురుషః స్వపితి నామ, ఇది చాలా ప్రసిద్ధి లోకంలో, నిద్రపోవడం అందరికీ తెలుసు, వద్దు అనుకున్నా నిద్ర వస్తూ ఉంటుంది, ఈ నిద్రను గురించి నీకు తెలియచేస్తా ఏమవుతుంది నిద్ర అనంటే సతా సౌమ్య తదా సంపన్నో భవతి సత్ అని మనం గతంలో ఏ తత్వాన్ని గురించి అయితే మాట్లాడుకుంటున్నామో దానితోటి వెళ్ళి చేరుట ఈ జీవుడు దాన్ని నిద్ర అని అంటారయ్యా। అయితే నిద్రలో రకరకాల నిద్రలు ఉన్నాయి, స్వపితి అని సామాన్యంగా చెప్తూ ఉంటారు, గాఢంగా కలిగేటటువంటి నిద్ర అని అర్థం। ఈ గాఢ నిద్ర అనేటటువంటి దాన్ని సుషుప్తి అని అంటారు। ఏం జరుగుతుంది ఆ సమయంలో అనేదాన్ని తండ్రి చెబుతూ నిన్న వెనకాతల ఉండి వీటన్నిటినీ నడిపించేటటువంటి స్వ అనే పేరు కలిగినటువంటి ఆ పరమాత్మతోటి వీడు అపీతో భవతి, స్వం హి అపీతో భవతి, అత్తు చేరుతాడు కనుక ఆ స్థితిని గురించి మన వాళ్ళు చెప్పేటప్పుడు స్వపితి అని అంటారయ్యా అని తమాషాగా ఆ పదంలో ఉండేటువంటి స్వారస్యాన్ని వివరించాడు తండ్రి। నిద్ర అని మనం మామూలుగా చూసేది కళ్ళు మూసుకుపోవడం, ఇంద్రియాలు బాగా అలసిపోతాయి, అలసిపోయిన తర్వాత వాటికి మళ్ళీ పనిచేయడానికి కొంత శక్తి అవసరం అవుతుంది, ఆ శక్తిని పుంజుకోవడానికి అవి ఇక పనిచేయడం చేతకాక కొంతసేపు విశ్రమించడాన్ని మనం నిద్ర అని అంటాం। కళ్ళు చూసి 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 ఇక దానికి శ్రమ కలిగి
తిరిగి శ్రమ పరిహారం జరిగేటంత వరకు మూసుకుపోతే దాన్ని మనం నిద్ర అని అంటున్నాం. ప్రతి ఇంద్రియం అదే క్రమంలో ఉంటుంది. మనం కొంతసేపు నడిచిన తర్వాత కాళ్ళు నిప్పెడతాయి అనుకోండి, ఇక్కడ ఒక కొద్దిసేపు కూర్చుంటాం, లేదా ఒక నిమిషం సేపు నిలబడతాం, ఆగుతాం, దాన్ని పరిచయించడం కాసేపు ఆపుతాం, అది కొంత విశ్రమించిన తర్వాత తిరిగి పనిచేయడానికి మళ్ళీ శక్తిని పుంజుకుంటూ ఉండడం మనకి తెలుసు. చేతులు కానీ వాక్కు కానీ ఏ ఇంద్రియమైనా అట్లా కొంతసేపు పనిచేస్తే విశ్రమిస్తుంది. మిషన్ మనం చూస్తున్నాం, అది కొన్ని గంటలు పనిచేసిన తర్వాత కొంతసేపు ఆపి దానికి కావలసినటువంటి విభవం కాస్త తిరిగి పనిచేయడానికి కావలసినటువంటి ప్రయత్నాలు ఏవో చేసినట్లయితే అది మరి కొంతసేపు బాగా పనిచేస్తుంది, లేకపోతే అది వేడెక్కిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంద్రియాలకు కూడా అట్లాగే కొంతసేపు కలిగినటువంటి శ్రమ తీరటానికి అది చేసేటటువంటి ఒక ప్రయత్నం. చక్షురేంద్రియం అని ఒకటి ఉంది మనలోనూ, రూపాలని చూడటానికి పనికొచ్చేది. నిన్న మనం అనుకున్నాం ఇంద్రియాల్లో కొన్ని ఇంద్రియాలకి మాత్రమే ఇందులోని బయటికి ప్రసరించగలిగే శక్తి ఉంది అని మనం పురాణంలో విన్నాం. అందులో చక్షురేంద్రియం జ్ఞానాన్ని బయటికి ప్రసరింపచేసి బయట ఎదుట ఉండేటటువంటి వస్తువుని అది గ్రహించి లోపలికి తెచ్చి రికార్డ్ చేస్తూ ఉంటుంది. వాటన్నింటిని లోపల రిజిస్టర్ చేస్తుంది అన్నమాట. మన లోపల దృశ్యాలన్నీ అలా ఏర్పడతాయి. ఎన్ని దృశ్యాలు అట్లా ఏర్పడతాయో మనకి తెలియదు. ఇప్పటిదాకా కొన్ని కోట్ల కోట్ల దృశ్యాలు మన లోపల ఆ రకంగా రికార్డ్ అయి ఉండి ఉండొచ్చు. అవన్నీ ఉంటాయి క్యాసెట్లో, తీసినవన్నీ కూడా లోపల ప్రిజర్వ్ చేసి వాటిని ఎక్కడో స్టోర్ చేసి పెడుతుంటాం అనుకోండి, అలాగ స్టోర్ పెరిగిపోతూ ఉంటుంది. బయట అయితే మనం చేసేటటువంటి ఏదో వీడియో లేకపోతే ఫోటో తోటో తీసేవన్నీ మనకు కనిపించే అంత పెద్ద పెద్దగా ఉంటాయి. ఇదివరకు రోజులు అయితే పెద్ద 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 ర్యాక్స్ ర్యాక్స్ స్టాక్ పెడుతుండేవారు. ఇప్పుడు చూడండి, కాస్త టెక్నాలజీ పెరిగిన తర్వాత చిన్న చిన్న చిప్స్ వచ్చేసాయి. కొన్ని ర్యాక్స్లో పట్టేటటువంటి కంటెంట్ అంతా ఏదో కొన్ని ఏదో గిగాబైట్సో టెరాబైట్సో ఉండేటటువంటి వచ్చింది, దాంట్లో మనం ఇమిడ్చి పెట్టేస్తున్నాం. అందులోంచి మళ్ళీ ఇప్పుడు కావాలంటే ఇప్పుడు బయటికి తీసుకుంటున్నాం, రికార్డ్ చేసి స్టాప్ చేయట. మన కళ్ళు అనేటువంటి ఒక వీడియోలండి ఇవి, చూస్తుంటాయి, చూసిన దాన్ని ప్రధాన లోపల రికార్డ్ చేసి లోపలికి పెట్టేస్తుంటాయి. ఏ స్థాయి నుంచి అండి ఎప్పటి నుంచి ఆరంభిస్తాయి అనేది మనం కొంచెం స్పష్టంగా చెప్పడం కష్టం. పుట్టినప్పటి నుంచి అని మనం అనుకున్నా, ఈ పుట్టినప్పటి నుంచి కన్ను తెరిచినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్ని కోట్ల క్షణాలు మనం దృశ్యాలను చూస్తున్నాం కనుక. ఇప్పుడు నిద్రపోయేటప్పుడు కాసేపు తప్ప మిగతా సమయం అంతా కళ్ళు తెరిచే ఉంటాయి కదా. మనకి ఈ రెప్పపాటు ఏర్పడుతున్నప్పటికీ కళ్ళు చూస్తూనే ఉంటాయి. అది చూస్తోంది అంటే దాన్ని రికార్డ్ చేసి లోపలి పెట్టింది అని అర్థం. ఎన్నున్నాయి కదా, ఒక రోజులో సెకండ్స్ ఎన్ని ఉంటాయి, అలాంటి రోజులు ఎన్ని గడిచాయి, అవి ఎన్ని సంవత్సరాలు గడిచాయి. మన మన వయస్సును బట్టి ఇప్పటిదాకా అది 5 ఏళ్ళవాడు 10 ఏళ్ళవాడు 25 ఏళ్ళవాడు 50 90 100 ఎన్నేళ్ళవాడైతే అన్ని రోజులలో అన్ని క్షణాలలో వాడు కళ్ళు తెరిచి ఉంచినప్పుడు కన్నులు మూసుకుని మళ్ళీ నిద్రపోయేటంత వరకు చూసేవాడు అన్నిటినీ వాడికి దాని ఎందుకు దృష్టి ఉన్నా లేకున్నా సరే. ఇప్పుడు ఒక్కొక్కసారి మనం చూస్తుంటాం కానీ మన ఆలోచన కూడా సాగుతూ ఉంటుంది. అప్పుడు కూడా కన్నైతే చూస్తుంది కనుక దాన్ని ఇది రికార్డ్ చేస్తూనే ఉంటుంది, అప్రయత్నంగా అది రికార్డ్ అవుతూనే ఉంటుంది. బయటికి రావడానికి ముందర శిశువుగా గర్భంలో ఉండే రోజుల్లో కూడా ఇలాగ కొన్నిటిని ఆ పిండం రికార్డ్ చేసుకుంటూనే ఉంటుంది. ఈ స్థితిలోకి రావటానికంటే ముందు కూడా ఇంకా ఒక చిన్న జీవ కణ ఆకృతిలో పురుష శరీరంలో ఉండేటప్పుడు కూడా ఇది కొన్నింటిని రికార్డ్ చేసుకుంటూనే ఉంటుంది, లోపల పెడుతూనే ఉంటాయి. ఇది ఈ శరీరంలో, ఈ శరీరానికి ముందర ఎన్ని శరీరాల్లో మనం తిరిగాం, ఆ తిరిగినప్పుడు ఉండేటటువంటి రికార్డ్స్ అన్నీ కూడా మళ్ళీ మనతోనే ఉంటాయి. ఎందుకని అంటే మనతోటి
మనస్సు ఇంద్రియాలు ఎప్పుడు పర్మనెంట్ వీటికి చనిపోవుట అనేది ఉండదు చిక్కిపోవుట ఉంటుంది తప్ప తండ్రి చేసినటువంటి ప్రయోగాన్ని మనం చేయించినటువంటి ప్రయోగాన్ని గురించి మనం శ్రవణం చేశాం తండ్రి పిల్లాడి 15 రోజులు ఆహారం మానేవా ఏం జరుగుతుందో చూడు అన్నాడు ఆయన ఇదివరకు తన లోపల ఉండే రికార్డ్స్ అన్నింటినీ కూడా రిట్రీవ్ చేయగలిగే శక్తి మనస్సు కోల్పోయింది మనస్సు ఉంది కానీ అది బయటికి తెచ్చుకోగలిగేటటువంటి సామర్థ్యాన్ని అయితే లేకుండా పోగొట్టుకుంది మళ్ళీ ఆహారం తిన్నాడు ఆహారం సూక్ష్మాంశతో మళ్ళీ క్రమంగా మనస్సు వికసించింది ఇదివరకు లోపల ఉండే రికార్డ్స్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకుంది ఇది కొంతవరకు ఏదో కొంత సాధన చేస్తే ఇంకొంచెం వెనక్కి వెళ్ళచ్చు కొంచెం సేపు క్రితం చేసిన జ్ఞాపకం ఉంటాయి నిన్న చేసిన జ్ఞాపకం ఉండొచ్చు మొన్న చేసిన కొంచెం కొంచెం జ్ఞాపకం ఉండొచ్చు కానీ లాస్ట్ ఇయర్ చేసినవి ఇంకొంచెం తక్కువ జ్ఞాపకం మన ఎప్పుడో చిన్న వయసులో చేసినవి ఇంకా తక్కువ జ్ఞాపకంలో ఉంటాయి కాస్త ప్రయత్నం చేస్తే శ్రమపడి సాధన చేస్తే ఇంకొంచెం వెనక్కి వెళ్ళి లేదు ఈ మధ్యలో ఉండే వాటినో కాస్త స్పష్టంగా మనం జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేయగలగచ్చు అంటే మనసుని అక్కడ దాకా మనం తీసుకుని వెళ్ళి వాటిని ఆ స్టాక్ లో ఉండేటువంటి వాటిని జాగ్రత్తగా కాస్త స్పష్టంగా చూసే ప్రయత్నం మనం చేస్తున్నాము అన్నమాట అంటే మనసు చేస్తోంది ఆ ప్రయత్నాన్ని ఇంకొంచెం సాధన చేసిన వారికి ఈ శరీరంలోకి రావడానికి ముందర ఈ కణంగా ఏర్పడటానికి తండ్రి శరీరంలో అలాగే పిండంగా తల్లి శరీరంలో ఏర్పడటానికి పూర్వం తరం ఉండేటటువంటి జన్మలో ఏం చేశాడు అంతవరకు కూడా కొంచెం వెళ్ళొచ్చు అన్నమాట కొంతమంది ఏదో నీకు పూర్వజన్మ ఇది దానికి పూర్వజన్మ ఇది దానికి పూర్వజన్మ ఇది అని చెబుతూ ఉంటారట కొంతవరకు అలా సాధన చేస్తే వెళ్ళొచ్చు బాణం కొంత ప్రయత్నం చేస్తే ఆ అవునండి అప్పుడు నేను అలా అలా చేశాను అవును అలా వెళ్ళా ఇలా మాట్లాడా ఇలా తిన్నా అలా తిరిగా అది ఏదో మనం చెప్పగలుగుతున్నాం కదా కొంత ప్రయత్నం చేస్తే కానీ ఈ జన్మలో మనం చేసే ప్రయత్నంతో జ్ఞాపకం చేసుకోగలిగింది ప్రాబబ్లీ ద టిప్ ఆఫ్ ద హోల్ ఐస్బర్గ్ కేవలం అంతే పైది కాస్త కానీ కింద ఇంకా దానికంటే ఎంత ఉంటుందో స్టాక్ అని తెలియదు ఇంకొంచెం ప్రయత్నం చేస్తే ఒక జన్మ ముందుకు వెళ్ళి దాంట్లో ఉండే విధంగా మనం తెలుసుకోగలగచ్చు ఇంకొంచెం సాధన చేస్తే ఇంకొంచెం వెనక్కి వెళ్ళచ్చట ఇట్లా మనకి చిన్నప్పుడు ఏదో బోధిసత్వుడి కథలు అని ఇస్తుండేవారు అందులో వాడు అయినా నీ పూర్వజన్మ ఇది నా పూర్వజన్మ అంతకుముందు ఇది దానికి పూర్వజన్మ ఇది దానికి పూర్వజన్మ ఇది అలాగా ఓ ఐదారు జన్మలకి వెనక్కి దాకా ఏదో చెప్పగలుగుతూ ఉండేవాడని అదో అలాగే మనం కథలు విన్నాం సాధ్యమే బాగా సాధన చేసిన మహానుభావులకి వెనక్కి వెళ్ళగా 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 సుమారుగా ఓ 20 జన్మల దాకా వెళ్ళచ్చునటండి అలా 21 జన్మల దాకా కూడా వెళ్ళచ్చునట కానీ అది దాటి వెనక్కి వెళ్ళడం అనేటటువంటిది ఎవరికి సాధ్యం కాదు అంతవరకు వీడికి కాస్త యాక్సెస్ ఉంటుందన్నమాట లోపలంతా స్టాక్ ఉంటుంది ఈ స్టాక్ ఎక్కడెక్కడ ఉంటుంది అనే దాని గురించి గతంలో భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన మనం కొన్నిసార్లు అనుకున్నాం ఇంద్రియాణి మన బుద్ధి అస్య అధిష్టానం చేతే అని కర్మల గురించి చెప్పేటప్పుడు భగవంతుడు మూడవ అధ్యాయంలో చెప్తాడు ఇంద్రియాలు మనస్సు అనే మంతటి ఎప్పుడు ఉంటాయి ఈ శరీరంలో రావడానికి ముందర దానికంటే ముందు దానికంటే ముందు మరి ఇలాగే ఇప్పటిదాకా ఎన్ని జన్మలు జరిగి ఉంటాయనికి కొన్ని కోట్లు ఇన్ని కోట్లు అని చెప్పడానికి అవకాశం లేదు మనకి వాడికి ఇంత అని సంఖ్య చెప్పడం ఎవరికి సాధ్యం కాదు భగవంతుడు తనే చెప్పేశాడు అని ఇది లెక్క పెట్టడానికి అసాధ్యము అనాది ఉభౌ అపి అందుచేత ఎప్పటి నుంచి ఆరంభం చేసిందో ఈ ఇంద్రియాలని శరీరాలని ఒక దేహంలోకి అదే ఇంద్రియాలని మనస్సుని ఒక దేహంలోకి తెచ్చుకుంటూ దాంతో ప్రవర్తించడం అప్పటి నుంచి ఈ రికార్డ్స్ చేసుకోవడం స్టార్ట్ చేసింది అవన్నీ కూడా కొన్ని ఇంద్రియాల లెవెల్లో ఉంటాయి
అంతకంటే కాస్త పవర్ఫుల్ గా ఉండేవి మరికొంచెం లోపలికి వెళ్లి మనస్సులో వెళ్ళే ఉంటాయి. అంతకంటే పవర్ఫుల్ గా ఉండేటటువంటివి మరికొంచెం లోపలికి వెళ్లి బుద్ధి లెవెల్లో ఉంటాయి. కొంతమందికి కంటి కొన్ని సిద్ధాంతాల వాళ్ళకి బుద్ధి అనేది వేరే ఉంటది. మనస్సు యొక్క రకరకాల స్థితులనే వాళ్ళు ఒకదాన్ని చిత్తమని ఒకదాన్ని అహంకారమని ఒకదాన్ని మనస్సని ఒక స్థితిలో ఉంటే దాన్ని బుద్ధి అని అంటారు అని కూడా మనం గతంలో విన్నాం, జ్ఞాపకం ఉంటుంది. అది చంచలంగా ఉంటే ఇదా అదా అలానా ఇలానా అలా ఉంటే దాన్ని మనం దుచిత్తము అని అంటాం. కేవలం శరీరానికే చుట్టుకుని శరీరమే నేననే భావనతోటి నిండి అది గర్విష్టి అయి ఉండేదాన్ని అహంకారము అని అంటాం. ఇది మనసుకే పేరంటారు వాళ్ళు. బుద్ధి అనేటటువంటిది మంచి జ్ఞానాన్ని నిలకడైనటువంటి ఒక నిశ్చయాత్మకమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తుంటే దాన్ని బుద్ధి అని అంటారు. సామాన్యంగా ఉంటే దాన్ని మనస్సు అని అంటారేమో. నాలుగు దశలు అని అంటారు కొందరు దార్శనికులు. కానీ బుద్ధి అనేటటువంటిది 24 తత్వాలలో అది కూడా ఒక తత్వం, అది మహత్తత్వము అని దానికి మన వేదాంత దార్శనికులు సాంఖ్యులు కూడా దాన్ని గుర్తించారు. ఇది కూడా ఒక తత్వం అన్నమాట. ఇది ఆత్మకి మనస్సులానే తను కూడా ఒక సహకారిగా ఉంటుంది. దేశాన్ని పరిపాలించేటటువంటి రాజుకి సేనా నాయకుడు ఒకడుంటాడు, సలహాలు ఇచ్చే ప్రధానమంత్రి ఒకడుంటాడు. ప్రధానమంత్రి స్థానంలో ఉండేటటువంటిది బుద్ధి, సేనా నాయకుడి స్థానంలో ఉండేది మనస్సు. ఇంద్రియాలన్నింటినీ కూడా తన సేనగా చేసుకుని ఈ మనస్సు సేనా నాయకుడి యొక్క స్థానాన్ని ఆక్రమించి ఉంటుంది మన దగ్గర. బుద్ధి అనేది మంత్రి స్థానంలో ఉండి కావలసినటువంటి సలహాన్ని, ఇది తగునా తగదా అవునా కాదా ఇలా చేయొచ్చా చేయకూడదా అనేది గైడ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. అయితే సేనా నాయకుడు కనుక బలిష్ఠుడైనట్టయితే మంత్రి గారి యొక్క మాట చెల్లుబాటు కాకుండా చేసి తన మానాన రాజుని రాజ్యాన్ని కూడా నడుపుకుపోతూ ఉంటాడు. మంత్రి కనుక బుద్ధిమంతుడైనట్టయితే సేనా నాయకుడిని కూడా కంట్రోల్లో పెట్టి సేననంతటినీ సవ్యంగా సాగేటట్టుగా రాజుగారికి తన యొక్క సలహాలు ఇచ్చి తద్వారా సేనకి అటు రాజుకి కూడా క్షేమాన్ని కలిగిస్తూ ఉంటాడు. బుద్ధి అనేటటువంటిది ఆ స్థానంలో ఉంటుంది అన్నమాట. అంటే రథాన్ని నడిపేటటువంటి ఒక సారథి స్థానంలో ఉంటుంది అని మన కఠోపనిషత్ చెప్తుంది. బుద్ధింతు సారథిం విద్ధి. మరి మనస్సు సారథి చేతిలో ఉండే ఒక స్టీరింగ్ లాంటిది అన్నమాట. మనః ప్రగ్రహమే వచ మనస్సు అనేటటువంటిది ఒక కళ్ళెం లాంటిది, ఇంద్రియాలు అనేటటువంటి గుర్రాలు లాంటివి. కళ్ళెము గుర్రాన్ని కంట్రోల్ చేయడానికి పనికొస్తుంది, కానీ కళ్ళెంతో సవ్యంగా ఆ వాహనం సాగలిగేటట్టుగా చేసేవాడు సారథి. ప్రయాణం చేసేటటువంటి ప్రయాణికుడు వెనకాతలు ఉంటాడు, వాడు వీటిని తనకి సహకారంగా వాడుకుని యాత్రని సాగిస్తూ ఉంటాడు. ఇది మనకి తెలుసు. బుద్ధి అనేటటువంటిది కూడా మనలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక తత్వం. ఇది కూడా తను చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి దశలో ఈ చేసినటువంటి రికార్డ్స్ అన్నిటినీ కూడా తనలో కూడా ప్రిజర్వ్ చేసుకుంటూ ఉంటుంది. అంటే ఒక బ్యాకప్ అక్కడ మెయింటైన్ చేస్తూ ఉంటుంది అన్నమాట. అందుకే మన కేవలం శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకున్నంత మాత్రం చేత చాలదు. శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకున్నా మనస్సు కనుక దాన్ని పాడు చేయాలని అనుకుంటే శారీరకమైనటువంటి నియమాలన్నింటినీ కూడా అది భంగం చేయగలదు. అంటే ఇంద్రియాలు తన చెప్పు చేతల్లోకి తీసుకొచ్చి తన ఇష్టం వచ్చినట్టుగా నడిపించగలదు. అవి ఒకవేళ చెడు మార్గంలోకి వెళ్ళాలి అని అనుకున్నా మనస్సు సరైనదైనట్టయితే ఇంద్రియాన్ని కూడా కంట్రోల్ చేసి వాటిని క్రమబద్ధంగాను తీర్చిదిద్దగలదు. మనస్సుకి అనపడినటువంటి శక్తి ఉందండి, ఇంద్రియాల మీద కంట్రోల్ ఉంటుందన్నమాట. ఒకవేళ
మనస్సు చెడినది అయినప్పటికీ బుద్ధి కనుక చక్కటి బలం కలిగి ఉన్నట్టయితే ఇంత మనస్సుని కూడా కంట్రోల్ చేసే మనస్సు ద్వారా ఇంద్రియాన్ని కంట్రోల్ చేయించి తన ఇష్టం వచ్చినట్టుగా నడిపించగలుగుతుంది. బుద్ధి కనుక సరైనటువంటి సామర్థ్యం ఉన్నట్టయితే ఒకవేళ బుద్ధి ఆ రకమైనటువంటి శక్తిని కోల్పోయి అది చాలా బలహీన అయిందనుకోండి, అలాంటప్పుడు అది మనస్సు చెప్పు చేతల్లో పడిపోయి మనస్సు చేసేటటువంటి చెడు పనులకి కావలసినటువంటి లాజిక్నిచ్చి అవును నేను చేసేదే మంచి పని, అవును దొంగతనం చేస్తున్నా అవును దొంగతనం చేయడమే ఇప్పుడు నాకు అవసరం, ఏదో రకంగా చేసి దీన్ని పోషించడం అవసరం. చిన్న వాల్మీకి తన భార్యని తన పిల్లల్ని పోషించుకోవడం కోసం మన భగవంతుడు ఇచ్చినటువంటి బంధాలు ఇవి, భగవంతుడు ఇచ్చినటువంటి పిల్లలు వీళ్ళు కనుక ఏదో చేసి తస్మాది ఏయా తయా చెయా బహువన్నం ప్రాప్నుయాత్ అని చెప్పినట్టుగా ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి ఆర్జించి వాళ్ళని కష్టపడుకోబెట్టకుండా వాళ్ళని సవ్యంగా పోషించడం నా బాధ్యత, దాన్ని నేను చేస్తాను, దానికోసం ఏమైనా సరే నేను చేయవచ్చును. ఇలాగా చేసే తప్పును కూడా సమర్థించుకో సమర్థించేటట్లుగా తన యొక్క ఆలోచనని ఇస్తూ ఉంటుంది, తన యొక్క కంటెంట్ జ్ఞానాన్ని ఆ రకమైనటువంటి రీతిలో అందిస్తూ ఉంటుంది, అప్పుడు మనసు సహజంగానే తప్పుదారి పడుతూ ఉంటుంది అన్నమాట. మనస్సుని బుద్ధిని రెండింటిని కూడా వేరువేరుగానే ఈ లోపల ఉండేటటువంటి జీవుడు అనే మహానుభావుడు తన యొక్క ఆధీనంలో పెట్టుకుంటూ ఉంటాడట, ఉండాలట. అంటే దేశాన్ని పరిపాలించేటటువంటి పరిపాలకులు మంత్రివర్గాన్ని సైనిక వర్గాన్ని వేరే వేరే డైరెక్ట్గా డీల్ చేయాలి తప్ప వాళ్ళిద్దరికీ కనుక డైరెక్ట్ కాంటాక్ట్ అప్పగించి వాళ్ళిద్దరికీ కూడా నిర్ణయాధికారం ఇచ్చినట్లయితే ఈ రాజుగారిని కాస్త వాళ్ళు ఎక్కడికో నడిపించేస్తారు ఎటో తీసుకుపోతారు. మంత్రుల ద్వారా తన సలహాలను డైరెక్ట్గా తీసుకుంటూ ఉండాలి, సేనా నాయకులకి తన డైరెక్ట్గా కమాండ్ ఇస్తూ ఉండాలి, సేనా నాయకుల మీద మంత్రికి అధికారాన్ని ఇవ్వడానికి వీలేదు, మంత్రివర్గం మీద సేనా నాయకులకి అధికారాన్ని ఇవ్వడానికి వీలేదు, ఇద్దరిని తను నేరుగా డీల్ చేయాలి. ఇప్పుడు మన దేశ వ్యవస్థలో కూడా సేన నడిపేటటువంటి నేతలు ముగ్గురు ఉంటారు అట, ఒకడు ఈ నేల మీద సాగేటటువంటి సైన్యాన్ని నడపడానికి, మరొకరు నీటి మీద సాగేటటువంటి సేనను నడపడానికి, మరొకరు ఆకాశంలో తిరిగేటటువంటి సేనను నడపడానికి వాయుసేనకి ఎయిర్ ఫోర్స్, ఇంకొకటి జలంలో సాగేటటువంటి బోర్డర్ని సంరక్షణ చేస్తూ ఉండేటటువంటి ఫోర్స్ ఒకటి, మెరైన్ ఫోర్స్ ఒకటి, మరొకటి మామూలుగా జరిగేటటువంటి సేన. ముగ్గురిని కూడా ఎప్పుడు ఒక చోట చేర్చడం కానీ లేకపోతే ముగ్గురికి కలిపి డిసిషన్ చేసే అధికారం కానీ ఇవ్వరట, నేరుగా ముగ్గురితోటి ఆ ప్రైమ్ మినిస్టర్ గారు లేకపోతే ఆ చీఫ్ కమాండర్ ఎవరో వాళ్ళు వారితో నేరుగా కాంటాక్ట్లో ఉండి ఎవరి ద్వారా ఏ ఏ పనులు చేయించాలి అనేటటువంటిది వారు నిర్ణయం చేసి వీళ్ళకి ఆ కార్యాలు నడిపేటటువంటి స్థితిని కలిగిస్తూ ఉంటారు. ఎందుకని అంటే ఆ ముగ్గురు కలిశారంటే మొత్తం ఏదైనా వాళ్ళ యొక్క ఆధీనంలో ఉంటుంది కనుక వాళ్ళు ఏమైనా చేయొచ్చు. శారీరకమైనటువంటి గతి విధానం కూడా మనస్సు మనస్సు ఆధీనంలో ఉండే ఇంద్రియాలు అవి అందించేటటువంటి సంస్కారాలని నేరుగా వెనకాతల జీవుడు గ్రహిస్తూ ఉంటారు. బుద్ధి అనేటటువంటిది తన యొక్క శక్తిని తాను పెంపొందించుకుని అది అందించేటటువంటి నిర్ణయాన్ని జీవుడు నేరుగా గ్రహిస్తూ ఉండాలి. బుద్ధి చాలా ప్రధానమైనది, బుద్ధిని బలం కలిగేటట్లుగా తయారు చేసుకోవాలి. ఈ బుద్ధికి బలం కలగడం అనేటటువంటిది ఎట్లా ఏర్పడుతుంది అందానికి మళ్ళీ మనకి ఏదో సాధనాలు వేరే చెప్పారు. ఆహార శుద్ధౌ సత్వశుద్ధి, సత్వశుద్ధౌ ధ్రువా స్మృతి, స్మృతి లంబే సర్వగ్రంథీనా విప్రమోక్ష అని మనకి చెప్తారన్నమాట. ఆహారం దీనికి కూడా మళ్ళీ ఆహార దగ్గరికి వచ్చారు. ఆహార శుద్ధౌ ఆహారం కనుక మంచిదైనట్లయితే సత్వశుద్ధి, సత్వం అంటే మనస్సు,
ఆహారంలో ఉండే సూక్ష్మాంశ వల్ల కదా మనసు మనకి బలాన్ని పుంజుకుంటుంది అని చెప్పుకున్నాం. చేత ఆహారం కనుక మంచిదైనట్లయితే సాత్వికమైనట్లయితే మనసుకి సాత్విక శక్తి ఏర్పడుతుంది. సత్వశుద్ధౌ ధ్రువాస్మృతిః. ఈ ఆహారం కనుక మంచిదైనట్లయితే ఆహార ప్రభావం మనస్సుని సవ్యంగా నడిపించేటట్లయితే బుద్ధి తన మానాన్ని తన క్రమంగా పెరుగుతూ ఉంటుంది. బుద్ధిని అణచకుండా ఉంటుంది అన్నమాట. బుద్ధి జ్ఞానం వల్ల వికసిస్తుంది. ఇది అందించేటటువంటి సాత్వికమైనటువంటి ఎనర్జీ వల్ల ఆత్మ బుద్ధిని తాను బలం కలిగినదిగా తయారు చేసుకోగలుగుతుంది. ఇది కలిగింది అంటే సర్వగ్రంథీనాం విప్రమోక్ష. నైశ్చర్యం ఏర్పడుతుంది బుద్ధిలో. అంటే బుద్ధి అనేటటువంటిది ఒక కవచం క్రింద మారి మనసులో కలిగేటటువంటి ఆ బలాన్ని సవ్యంగా వినియోగపడేట్టుగా తయారు చేస్తుంది. కవులు స్థిత ప్రజ్ఞత అనుకుంటారు చూడండి. ఒకసారి వాళ్ళలో కలిగినటువంటి జ్ఞానం ఇంద్రియాల నుంచి ఇతరత్ర వచ్చేటటువంటి గాలుల వల్ల ఈ లోపల కలిగినటువంటి జ్ఞానం అనేటటువంటి దీపం ఆరిపోకుండా ఈ బుద్ధి అనేది ఒక కవచంలాగా ఏర్పడి దానిని సంరక్షణ చేస్తూ ఉంటుంది. అది కనుక బలహీనం అయింది అన్నట్టయితే ఇంద్రియాలు అవి తెచ్చేటటువంటి రకరకాల రకరకాల సంస్కారాలు ఇవి ఉద్భుతమైనటువంటి గాలులలాగా అటు మనస్సుని ఈడ్చుకుపోతుంటాయి. బలహీనమైంది బుద్ధి అని అంటైతే బుద్ధిని కూడా తన వెంట తీసుకుని అది వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. వాయు నావం ఇవ అంభసి అన్నట్టుగాని ఇలా మనం బుద్ధిని చక్కగా బలం కలిగినదిగా తయారు చేసుకోవాలి. ఇది మనం తీసుకునే ఆహారం వల్లనే ఏర్పడు. ఆహారం మంచిగా తీసుకోవడం తెలుసుకున్నామని చాలండి. ఇప్పుడు మనం తీసుకునేటటువంటి చేసేటటువంటి క్రియల వల్ల ఏర్పడేటటువంటి రికార్డ్స్ మొదటి లెవెల్లో ఇంద్రియాల దగ్గర ఉంటాయి. అది కొంచెం పాతబడి కాస్త కొంచెం పవర్ఫుల్ అయితే మనసు దాకా వెళ్ళి చేరుతాయి. అక్కడ కూడా ఇంకా కొంచెం సీనియారిటీ సంపాదించుకొని ఇంకా కాస్త పాతబడ్డవి బుద్ధిలో కూడా చేరుతూ ఉంటాయి. కనుక ఈ మూడు కూడా వాటికి స్థానాలే. కేవలం బయట ఇంద్రియాల దగ్గర కడిగేస్తే చాలదు, మనస్సును కూడా కడగాల్సి ఉంటుంది. మనస్సుని కడిగినా చాలు, ఆ వెనకాతలు ఉండేటటువంటి ఆత్మకి గైడెన్స్ ఇవ్వగలిగినటువంటి బుద్ధిని కూడా కడగవలసి ఉంటుంది. కానీ అది చాలా కష్టమే. ఎందుకంటే అది లోపల లెవెల్ కదా. అక్కడ కాస్త మనం ఎటైనా మ్యానిపులేట్ చేయగలిగినా అటు మంచికైనా ఇటు చెడుకైనా కూడా దారి తీయవచ్చును. చేత ఆ లోపల లెవెల్ చాలా ప్రధానమైనది బుద్ధి అని అంటాము. ఇక్కడ ఉండేటట్టు రికార్డ్స్ ఎప్పటి నుంచి ఉంటాయో మనకి తెలియదే. మనం ఇందాక అనుకున్నామే కొన్ని కోటాను కోట్ల జన్మల్లోంచి చేసినవన్నీ కూడా వీటితో పాటు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇంద్రియాల దగ్గర ఉండేటటువంటివి వాడు ఎక్కువ కాలం అనుభవిస్తుంటే వాటితోటి జీవితం అంతా గడిచిపోతుంది. ఆ తర్వాత మనస్సులోంచి బయటికి స్టాక్ రావడం ప్రారంభిస్తుంది. ఆ తర్వాత బుద్ధిలోంచి ఇవన్నీ ప్రభావం చూపిస్తుంటాయి మన క్రియల మీద. మన రాత్రి నిద్రపోయేటప్పుడు మనకి రకరకాల కళలు వస్తుంటాయి చూడండి. ఎక్కడి నుంచి వస్తాయి కళ్ళన్నీ? అందులో మనం చూడనివి మనకి తెలియనివి అసలు ఏమిటో అసలు వాడికి ఊహించడానికి అవకాశం లేదు నాకు అనిపిస్తుంటాయి అప్పుడప్పుడు కళల్లో. లేనివేం కనిపించవు, ఉన్నవే కనిపిస్తాయి. ఎక్కడున్నవి? రికార్డ్స్గా లోపల ఉండేటటువంటివే మనకు కనిపిస్తూ ఉంటాయి కళల్లో. ఇందాక మనం అనుకున్నాం చూడండి, ఒక అద్భుతమైనటువంటి ఒక ఒక వ్యవస్థ జ్ఞానాన్ని జీవుడు బయటికి పంపిస్తూ ఉంటాడు. అది మనసు దగ్గరికి వస్తుంది, మనసు నుంచి ఇంద్రియాల దగ్గరికి వస్తుంది, ఇంద్రియాల నుంచి శరీరం ద్వారా బయటికి అది ప్రసరిస్తూ ఉంటుంది. అక్కడక్కడ విషయాన్ని రకరకాలుగా గ్రహిస్తూ ఉంటుంది. రాత్రి మనకి పడక నిద్ర అని మనకి ఏర్పడేటటువంటి ఒక స్థితిలో పై శరీరం అలిసింది, వెనకాతల ఇంద్రియాలు అలిసాయి. కనుక బయటికి వెళ్ళినటువంటి జ్ఞానం ఇక బయటికి వెళ్ళే అవకాశం లేకుండా అది అలిసి క్రమంగా శరీరం కాస్త సంకోచిస్తుంది. శరీరం సంకోచించగానే వెనకాతల కాస్త ఇంద్రియాలు సంకోచిస్తాయి. ఇంద్రియాలు సంకోచించిన తర్వాత మనస్సు సంకోచిస్తుంది. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్రమక్రమంగా కలిగినటువంటి అలుపు వల్ల ఆ జ్ఞానాన్ని వెనక్కి పంపించేస్తే క్రమంగా ఆ జ్ఞానం వచ్చి మళ్ళీ జీవుడి దగ్గర నుంచి బయలుదేరి మళ్ళీ జీవుడి దగ్గర నిలిచిపోతుంది.
ఈ వెనక్కి వచ్చేటటువంటి ప్రాసెస్ లో అది ఇంద్రియాల ద్వారా వచ్చినప్పుడు అకౌంటి సంస్కారాలను చూసుకుంటూ వస్తుంది. మనసు ద్వారా వచ్చేటప్పుడు ఆ మనసు దగ్గర ఉండేట సంస్కారాలను చూసుకుంటూ వస్తుంది. ఈ వెనక ఆ స్థితిలో అది సంచారం సాగించేటప్పుడు అక్కడ ఉండేటటువంటి గతంలో మనం చేసి సంపాదించి పెట్టుకున్న రికార్డ్స్ ఏ ఉన్నాయో వాటిని చూస్తూ ఉండేటప్పుడు అందులో ఉండేవి ఒక్కొక్కసారి ఇండివిజువల్ గానో ఒక్కొక్కసారి రెండు మూడు క్లబ్ అయ్యి ఒకటిగానో కనిపించినప్పుడు మనకి కళల్లో అద్భుతమైనటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. రెండు మూడు క్లబ్ అయ్యాయనుకోండి ట్రిక్ ఫోటోగ్రఫీ లాగా మనకి ఏదో లేనివి అన్ని కూడా కనిపిస్తూ ఉంటాయి. అందులో కొంత ఇందులో కొంత కలిసి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇది మన స్వప్నము అని అంటాం. అక్కడి నుంచి కూడా ఇంకా వెనక్కి వెళ్ళిపోయి ఆ మనస్సు స్థితిని దాటి ఆ జ్ఞానం నేరుగా జీవుడి దగ్గరికి వచ్చే సమయానికి గాఢ నిద్ర అంట. ఇంకా వీటికి స్వప్నాలు రావు. అది స్వప్న అంత దశ. స్వప్నం కూడా అంతరించింది అంటే మనస్సు కూడా ముడుచుకుపోయింది అన్నమాట. చూడండి మనకు కాస్త అలుకొచ్చింది అనుకోండి భద్రత ఇస్తుంది అంటే ఏమిటి, యాక్టివ్గా ఉండాల్సినటువంటి శరీరం యాక్టివ్నెస్ని కోల్పోయింది అని అర్థం. ఇది నిద్ర అంటాం మనం. ఈ నిద్రాకాలంలో జీవుడు ఏమవుతాడు, మనస్సు ఏమవుతుంది. ఎందుకంటే జీవుడు జ్ఞానాన్ని ఇచ్చేవాడు, కాస్త ఆ జ్ఞానాన్ని అందుకోగానే యాక్టివ్గా పని చేయగలిగింది మనస్సు. మరి ఇప్పుడు జ్ఞానం వెనక్కి వచ్చేటప్పుడు మనస్సు ఏమవుతుంది, జీవుడు ఏమవుతాడు, ఇవి రెండు పిల్లవాడికి చాలా అద్భుతంగా తండ్రి వివరించాడు. వాటిని గురించి మనం మళ్ళీ రేపు కొంత తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.